आंध्र प्रदेश प्रजल की तोबई रोज परपाल सदर्भ में मन अंदर मल्ल कल तेलुगुदेश प्रभुत् मैंडेटरी अधिकार वे अधिकार वे मुझे एलक्षन प्रचार में वाल मेनिफेस्टो रैत रुणमाफी द्वाक्रा महिला मैं चयूतनी वाली रुणमाफी अच्छी अभी मैं चपले वैएससीपी ओक मेनिफेस्टो रुणमाफी चयलेमन चपा मैं निजें चपा अबद्धा चपले इकते रुणमाफी मीद स्पष्टता ले कुटुंबंलो इंटिकी कुटुंब रैतुंटे लक्षन्नर रुणमाफी अन्नारु दांट्लो क्लारिटी लेदु इकपोते पंडगलु संबराल चेसुकुंटारु इदि एंतवरकु मनं एदैना रुणमाफी तोलि संतकं अन्नारु राजशेखर रेड्डी गारु 2004 लो आयन अधिकारंलोकि रागाने उचित विद्युत मीदने तोलि संतकं संतकं पेट्टारु ఆ మహనీయుడు అలాగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాంటి వాతావరణం ఇక్కడ కూడా అందరూ ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా దాని మీద ఒక కమిటీ అని కోటయ్య కమిటీ అని తర్వాత రీషెడ్యూల్ అని రుణాలు రీషెడ్యూల్ అని ఏవో రకరకాల మాటలు కొత్త మాటలు అని చెప్పి ఈ ఖరీఫ్ సీజన్ కూడా వచ్చేసింది. లక్షన్నర రుణమాఫీ చేశారు చంద్రబాబు గారు రైతు బాంధవుడు రైతు పక్షపాతి అని చెప్పి పత్తిపాటి పుల్లారావు గారు కానీ ఆయన ఏదో మీకు రాగరాగ వ్యవసాయ మంత్రి వచ్చింది దీంట్లో ఉన్న లొసుగులు లోటుపాట్లు చూస్తే రోజుకొక విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయి. ఇక ఆర్బీఐ చూస్తే రుణాలు రీషెడ్యూల్కి మేము ఒప్పుకో అంటున్నారు. మన ఆంధ్ర బ్యాంక్ ఈయన రీజనల్ డైరెక్టర్ రాజేంద్రన్ గారు ఆయన ఏమంటారంటే రుణమాఫీ మీద స్పష్టత లేదు, కేంద్రం ఆర్బీఐ నుంచి రీషెడ్యూల్ అవకాశమే లేదు, వారి యొక్క ఆంధ్ర బ్యాంకు ఈ సంవత్సరం నికర లాభం చూస్తే దగ్గర దగ్గర ఈ రుణమాఫీ అంశం మీదనే చాలా భారం పడి వాళ్ళు ఉన్న దగ్గర దగ్గర చాలా నష్టపోతుంది. అలాగే రుణమాఫీపై దెబ్బే ఆంధ్ర బ్యాంకు యొక్క నికర లాభం మీద కూడా మంచి దెబ్బ చూపిస్తుంది. ఇలాగా అసలు ఏంటిది, మనం అధికారంలోకి వచ్చాం, మనం రైతులకు మాటిచ్చాం రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు మీరు రుణమాఫీ చేయలేకపోతున్నారు? అదే కాక అది పక్కన పెడితే ద్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి చాలా చోట్ల పొదుపు ఖాతాలు వారి యొక్క అకౌంట్స్ కూడా వేరు బ్యాంకుకి వెళ్ళినా కూడా ఆ అకౌంట్ సీజ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని వెస్ట్ గోదావరిలో చూసాం చాలా చోట్ల. అలాగే ఇక రుణమాఫీపై స్పష్టత లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆర్బీఐ సెంట్రల్లో ఒక కేంద్రం యొక్క ఆర్బీఐ ఒక మార్గదర్శకమైన గైడ్ లైన్స్ ఇచ్చి మేము రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది, మేము రీషెడ్యూల్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో రుణాలు రీషెడ్యూల్ చేసుకునే అర్హత కల్పిస్తున్నాం అని అంటే దాని ప్రభావం రేపు ఎలక్షన్ జరిగే 9 రాష్ట్రాల మీద పడుతుంది. వాళ్ళు కూడా మాకు ఇదే గైడ్ లైన్స్ ఇవ్వండి, ఇదే మాకు కావాలని అడుగుతారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇష్యూ ఎలా అయిందో ఇక ఇలాగే మొదలవుతాయి. ఈ రుణాలు రీషెడ్యూల్ వల్ల ఇంకా వడ్డీ పెరుగుతుంది. సామాన్యుడికి కూడా తెలుసు, రాజకీయ నాయకుడు ఏమి ఎక్కడి నుంచో ఊడిపడలేదు, ఏమి అతనేమి ప్రత్యేకంగా తయారైన వ్యక్తి కాదు. ఈ రోజున ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారికి సంబంధించిన పుస్తకాలు కానీ నెట్లో వచ్చేటటువంటి విషయాలు కానీ అన్నిటి మీద ప్రతి ఒక్కడూ చాలా కూలంకషంగా ప్రతి విషయాన్ని చర్చిస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకుడు చెప్పేసి మేము చాలా మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కుదరదు. ఎందుకంటే ప్రతి సామాన్య పౌరుడు చదువు మీద జిజ్ఞాస ఉన్న ప్రతి ఒక్కడికి మీరు ఏం చేస్తున్నారు అన్ని విషయాలు అన్నీ గమనిస్తున్నారు ఏం జరుగుతుందనేది. సో మన ఇలాగా ఈ స్పష్టత లేకపోవడంతో దగ్గర దగ్గర సుమారు 89.5 లక్షల ఖాతాలు అయోమయంలో పడ్డాయి, చిక్కుల్లో పడ్డాయి. ఇది రైతులకు సంబంధించి ఈ రకంగా ఉంది. మరి ఇక రానున్న రోజుల్లో బియ్యం నాకు తెలిసి ఒకప్పుడు మనకు ఊహ వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక 7 రూపాయలు 8 రూపాయలు అంటే కొంచెం లెక్కన ఉండేది. కొంచెం అంటే ఇంచుమించు షేరు కొంచెం అలా అనేవారు, 4 షేర్లు కొంచెం అనుకుంటు. అప్పట్లో మా తాడేపులు కూడా ఉండవు, మాది కూడా అటు నగరం కాదు, ఇటు తాలూకా కాదు. ఇప్పటికీ
డెవలప్ కానటువంటి ఊరు ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడెం ఒకటే. ఇల్లు ఉంటాయి, రోడ్లు మటుకు గోతుల్లో ఉంటాయి. ఆ కొంచాలు కొంచాలు 7 రూపాయలు 28 రూపాయలు అయితే 4 సేర్లు బియ్యం సేర్ అనేవారు అప్పుడు. ఇప్పుడు అలా చూస్తే ఇప్పటికీ 85 రూపాయలు 90 రూపాయలు ఇంచుమించు 30 రూపాయలు మామూలు మాదిరిగా ఉన్న బియ్యం మధ్యతరగతి కుటుంబీకుడు తినాలంటే ఇంచుమించు 30-35 రూపాయలు 40 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదేమో పరిధి దాటిపోతుంది, ఆ బియ్యం 45 రూపాయలు అయిపోతున్నాయి. అలాగే అలాగే నాకు తెలిసి భవిష్యత్తులో రైతు మీద పడిన ఈ భారాలన్నీ మనకి రానున్న రోజుల్లో పంట దిగుబడులు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా మనం నియంత్రణ పోయింది, నిత్యావసర వస్తువుల మీద నియంత్రణ లేదు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు బంగాళదుంపలు కానివ్వండి, ఇటు మామూలుగా టమాటాలు తీసుకున్నా, నిత్యావసర వస్తువులు తీసుకున్నా, పప్పులు కానీ ఉప్పులు కానీ, ఇటు ఆయిల్ కానీ, ఏది ఏది చూసినా సామాన్యుడికి అందుబాటులో ఉన్న పరిస్థితులు లేదు. మరి మోడీ గారు ఏమంటారంటే 3 సంవత్సరాలు కష్టాలు తప్పకుండా 3 సంవత్సరాలు కష్టాలు చచ్చిపోతారండి. రైతులు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఏదో నాయకుడు వచ్చి మమ్మల్ని బాగుపరుస్తారని కోరుకుంటారు, కానీ మీ విధానాలు మంచివే, మీ విధానాలు మేము తప్పుబట్ అట్లా. కానీ సామాన్యుడి పరిస్థితి ఏంటి, ఆ ధరల నియంత్రణ ఏంటి? ఇప్పుడు ఇలాగ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక పక్క రైతు రుణమాఫీలు, ద్వాక్రా రుణమాఫీ మహిళలకు సంబంధించి, అలాగే ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు, అది ఎప్పుడు నెరవేరుదో తెలియదు, బాబు వస్తారు ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు, సరేకపోతే రాజధాని కేంద్రం నిర్మించిన ఒక కమిటీని కేంద్రం ఏర్పరిచిన కమిటీ శివరామకృష్ణ కమిటీ అనుకుంటా. ఆ కమిటీ వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడ మౌలిక వసతులు ఉన్నాయో, ఎక్కడ రాజధానికి అనువైన స్థలం ఉందో, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉందో, ఎక్కడ వాటర్ సోర్స్ ఉందో, ఎక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఎంటీ ల్యాండ్ ఎక్కడుందో, అక్కడే మనం ఏదైనా రాజధాని పెట్టడానికి అనువుగా చూస్తాం. ఇప్పుడున్న ప్రజెంటు చెట్ల కింద కుర్చీలు వేసుకుని మేము పరిపాలన సాగిస్తా ఉన్న నాయకులు మరి అసలు మన దగ్గర డబ్బులే లేవన్నప్పుడు మనం కొన్ని వేల కోట్లు పెట్టి డబ్బులు పెట్టి భూములు కొనవలసిన అవసరం అనేది లేదు. నాకు తెలిసి ఇటు ప్రకాశం, ఒంగోలు ఆ పక్కనే ఉన్న చాలా ల్యాండ్ గవర్నమెంట్కి సంబంధించిన బోల్డ్ ల్యాండ్ ఖాళీగా ఉంది. ఆ ల్యాండ్ని తీసుకుని మనం కావాల్సినవన్నీ చేసుకోవచ్చు. ఇలాగా మౌలిక వసతులు ఉన్న చోట చూసుకోవాలి. కానీ మనం ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టుకుందాం, లేకపోతే విజయవాడ ఏలూరు మధ్యలో పెట్టుకుందాం అంటే రియల్ ఎస్టేట్ రంగాలు విపరీతంగా పెరిగి రిజిస్ట్రేషన్లు పెరిగి మరి ఈ రోజున మరి ఎవరి కోసం ఇది జరుగుతుందో తెలియదు. ఏది అడిగినా కూడా మీకు మాట్లాడే హక్కు లేదు, ప్రతిపక్షాలకి మాట్లాడే అర్హత లేదనంటే ప్రతిపక్షం పాలకపక్షం కలిస్తేనే మంచి ఒక సౌహృద్భావ వాతావరణంలో వెళ్తుంది, ఒక మంచి అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది. కానీ ప్రతిపక్షాన్ని పక్కన పెట్టి అంతా మేమే మా నిర్ణయాలే జరగాలి, మేం చేయాలంటే అది కరెక్ట్ కాదు. ఈ మధ్య వెంకయ్యనాయుడు గారు కూడా ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ కలిపి ఒక వర్క్షాప్ పెట్టారు. అప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడారు, వెంకయ్యనాయుడు గారు కూడా ఒక మాట మాట్లాడారు. పాలక పక్షంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కానీ అసెంబ్లీలో చాలా హుందాగా ప్రవర్తించాలి, చక్కగా సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవాలి. రేపు మనం సెషన్లోకి వెళ్తే ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, అసలు పరిస్థితులు ఏంటి, నిన్న ఎవరు ఎలా మాట్లాడారు, నిన్న ప్రతిపక్ష నాయకుడు ఎలా మాట్లాడాడు, పాలకపక్ష లీడర్ ఎలా మాట్లాడాడు, మంత్రులు ఏ విధంగా మాట్లాడారు, మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనుగడ ఏంటి, మనం ఏ రకంగా అభివృద్ధికి ముందుకు వెళ్ళాలి, ఇలాంటివి మనం క్షుణ్ణంగా దాని మీద నోట్స్ ప్రిపేర్ చేసుకుని మరలా సెషన్కి బయలుదేరే ముందు ఆ నోట్స్ చక్కగా చదువుకుని వస్తే అటు అసెంబ్లీలోనూ ఇటు ప్రజల్లోనూ మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి చెప్పారు. మరి అది అసలు ఎక్కడా కనపడలేదు. కంప్లీటు ఎలా ఉందంటే ఇది మేము మాట్లాడతాం మీరు కూర్చోండి అనే పరిస్థితిలో ఉంది. ఈ రోజున మరి అక్కడ కూడా గొంతు లేదు. ఇక పోతే మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఈ జడ్బీ చైర్మన్ ఎన్నికలు చూస్తుంటే అదొక గందరగోళమైన ప్రహసనం. అది నిన్నగా మొన్న కడప జడ్బీ దాంట్లో ఆ చైర్మన్ దగ్గర నుంచి పేపర్లు లాక్కున్న తెలుగుదేశం కౌన్సిల్ అప్పుడు సింపేయడం జరిగింది. రానున్న ఉప ఎన్నికలు ఎలా జరుగుతాయో, ఎటువంటి వాతావరణంలో జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి. సో ఇవన్నీ పక్కన పెడదాం. సరే ఇక అభివృద్ధి అవుట్ సోర్సింగ్ ఇప్పుడు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంచుమించు సుమారు 2600 మంది
ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా వీళ్ళందరినీ పెట్టి ఇందిరా మిల్లకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు త్వరగా పూర్తి అవ్వాలని వీరందరినీ 13 జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేసి పెట్టినారు. వాళ్ళందరినీ తీసేయటం వల్ల ఇప్పుడు మరి బాబు వస్తే ఇంటికో ఉద్యోగం ఉన్నారు, మరి 2600 మంది జాబులన్నీ పక్కకు పోతున్నాయి. ప్రతి సంవత్సరం వాళ్ళని రెన్యువల్ చేసే కాంట్రాక్ట్ బేస్లో వాళ్ళకి సుమారు 7500 నుంచి 10000 వరకు శాలరీ వచ్చేది, అదీ లేదు. ఇప్పుడు ఆ ఇందిరామిల్లు ఆగిపోయినటువంటి గత గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఇందిరామిల్లు వాటికి సంబంధించినటువంటి నిధులు ఈ ప్రభుత్వం ఇవ్వదు. కొత్త ఇళ్ళు కట్టే ఆలోచనలో కూడా వీరేం కనపట్లేదు. సో సామాన్యుడ బతుకు జీవనం దుర్భరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ మనం ఉన్నాం. ఇక ఇవన్నీ చూసుకుంటే రుణమాఫీ రోజు ఒక వేదనలా అయిపోయింది. రుణమాఫీ రుణమాఫీ దానికి ఏదో చెప్తున్నారు, సరే అక్కడ ఒక మాట చెప్తున్నారు. కేంద్రంలో అరుణ్ జైట్లీ గారు మరి రైతు ప్రయోజనాలు ముఖ్యమని ఆయన అంటారు. మరి ఎవరి మాట నమ్మాలో, ఎవరి మాట చేయాలో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇక మెయిన్ ఇవన్నీ సమస్యలు అందరికీ తెలుసు. అటు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో. సో దయచేసి వీటి మీద ఒక స్పష్టత ఇవ్వండి. ఇప్పుడు లెవెల్ క్రాసింగ్లు చూస్తే మనకి ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ చాలా ఉన్నాయి, గేట్లు లేని. మొన్న ఒక ఇన్సిడెంట్ చూసాం మనం మెదక్ డిస్ట్రిక్ట్లో. పాపం చిన్నపిల్లలు, భవిష్యత్తులో ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న పిల్లలు దగ్గర దగ్గర మరి ఆ లెవెల్ క్రాసింగ్ గేట్ దగ్గర అతను డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఎన్నో పసి హృదయాలు గాల్లో కలిసిపోయినాయి. చాలా బాధపడాల్సినటువంటి విషయం. మరి నగరంలో ఎంతోమంది చనిపోయారు, అప్పుడు ఏ నాయకుడు స్పందించలేదు. ఇక్కడికి వచ్చేటట్టు ఇదేదో రాజకీయం, ఇక్కడ అందుకే వీళ్ళు వెళ్ళారు ఇంత ఎక్స్ప్రెస్గా ప్రకటించారన్నారు. మరి ఇక్కడి నుంచి మరి మీ పార్టీ యువ నాయకుడు మరి అక్కడికి వెళ్ళి గడప గడపకి లక్ష ఇచ్చారు, మరి నగరంలో మరి ఎందుకు స్పందించలేదు? సో ఈ ఇలాగ మాట్లాడుకుంటూ పోతే మీ మీద మేము, మా మీద మేము మాట్లాడుకుంటాం కాదు. ఆ లెవెల్ క్రాసింగ్ గేట్లు, నేను ఈ మధ్య చీరాలు వెళ్తే ఒక చీరాల నుంచి ఒక 8 కిలోమీటర్ల ఎంత ఒక అమ్మవారి కూడా ఉంది, లెవెల్ క్రాసింగ్ అక్కడ గేట్ లేదు. సో ఉదయం వెళ్ళినా, రాత్రి వెళ్ళినా, మధ్యాహ్నం వెళ్ళినా, సాయంత్రం వెళ్ళినా ఈ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వెళ్తుంటాయి అటేపు. మరి దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అదే లెవెల్ క్రాసింగ్ మించి ఈ మండల ఎలక్షన్కి కానీ జనరల్ ఎలక్షన్ కానీ పల్లెటూర్లోకి వెళ్తున్నారు, వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, వెళ్తున్నారు. సామాన్య ప్రజలు ఎటు ఎలా వెళ్తారు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇక్కడ సిటీలో చూస్తే మనం ఎంఎంటీఎస్ ట్రైన్స్ తిరుగుతుంటాయి. ఇటు ఖైరతాబాద్ దగ్గర కానీ అటు మన కొండాపూర్కి వెళ్ళే దారిలో కానీ అటు మన స్టేషన్స్లో కానీ దిగి ట్రైన్ అక్కడ ఉండగానే ఎదురుకుండా నడుచుకుంటూ వస్తున్నారు. కానీ పబ్లిక్లో ఇంకా ఎందుకు అవేర్నెస్ రాలేదు? మూసాయిపేట ఇన్సిడెంట్ జరిగినా కూడా వీడికి ఎందుకు మరి ప్రజల్లో మరి అవేర్నెస్ రావట్లేదు తెలియట్లేదు. దయచేసి మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రులు ఎవరైనా ఇది మన సమస్య కాబట్టి అటు తెలంగాణలో కొన్ని ఆంధ్రాలో కానీ దానికి ప్రాపర్ గేట్స్ వేయండి. ఆ గేట్స్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే మంత్రి సదానంద గౌడ్ గారితో మీరు అందరూ మాట్లాడండి. మాట్లాడి అక్కడ లెవెల్ క్రాసింగ్ గేట్లు వేస్తే. ఈ మధ్య ఇన్సిడెంట్ మాసేపాట్లో జరిగాక ఒక ట్రైన్ వస్తుంటే అక్కడ స్లో చేసి డ్రైవర్ దిగి మళ్ళీ గేట్ వేసుకుని మళ్ళీ ఆయన ఆ ట్రైన్ అటు ఆ గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ దిగి వచ్చి గేట్ తీసి వెళ్ళిన పరిస్థితి. అలాగే ఒక లైన్ మ్యాన్ కళ్ళు తాగి ఆ చుట్టుపక్కలే మెదక్ డిస్ట్రిక్ట్ ఆ చుట్టుపక్కలే ట్రైన్ ఇప్పట్లో రాదులే అని చెప్పి ఆ గ్యాంగ్ మ్యాన్ వెళ్ళి రూమ్లో పడుకున్నాడు. పట్టాల మీద ఎర్రటి జెండా ఒకటి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ ట్రైన్ చాలాసేపు నుంచి అక్కడే ఆగిపోయి ఏమైందని దిగి వచ్చి చూస్తే దాని కళ్ళు తాగి పడుకున్నాడు. ఇది మన యొక్క భద్రతా లోపాలు, వైఫల్యాలు ఇవన్నీ కూలంకషంగా ఆలోచించి ఆ రైతుల రుణమాఫీ అయితే అది మీ ఎటు తిరిగి చేయరు కాబట్టి ఇవన్నీ కాస్త చేసి పిల్లల భవిష్యత్తు, ఇంకా చాలామంది పెద్దలు, పిల్లలు, వృద్ధులు, రైతులు అందరూ ఆ లెవెల్ క్రాసింగ్ రేట్ దాటుతుంటారు. వాళ్ళందరికీ కూడా మనం మంచి చేయాలి. ఈ శుష్క వాగ్దానాలు పక్కన పెట్టి ఇవన్నీ మీరు చేయండి అని చెప్పి
ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పల్లె పల్లెకి గ్రామ గ్రామానికి వెళ్ళి పార్టీ యొక్క అంతర్నిర్మాణాన్ని చేపట్టండి, ప్రజలతో మమేకం అవ్వండి, మనం వాళ్ళ తరఫున పోరాడదాం, వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకుందాం, మనం సమస్యల మీద పోరాడదాం, పేదవాడికి దగ్గరగా వెళదాం, రైతుకు దగ్గరగా ఉందాం అని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపుని నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా తీసుకుని ఆయన ఏ పని చెప్పినా ముందండి ఉంటాం, మా పార్టీ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రజా పోరాటాల మీద స్పందించేది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మాత్రమే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.